కర్నూలు జిల్లా కౌతాల మండలంకు చెందిన వైసీపీ నేత మహేందర్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడంపై స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి కార్యాలయ సమీపంలో వైసీపీ నాయకులు మురళి మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని 7 ఎకరాల సాగు భూమి మునీంద్ర అనే వ్యక్తి పేరు ఉందని, వాటిని ఇతరులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే సాగుదారులు భూమిని యజమాని అయిన మునీంద్రకు స్వాధీనం చేయకుండా ఉండడంతో న్యాయం కోసం స్థానిక అధికార పార్టీ నేత అయిన మహేందర్ రెడ్డిని ఆశ్రయించారని తెలిపారు. ఆ 7 ఎకరాలకు సంబంధించిన భూమి మునీంద్రకు సంబంధించిందని, లీగల్ గా కూడా ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. సాగుదారులు భూమిని యజమానికి అప్పచెప్పాలని తమ నేత మహేందర్ రెడ్డి తెలపడం జరిగిందని, దాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు మహేందర్ రెడ్డి కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. తమ నేతపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని, ఏవైనా ఆధారాలు ఉంటే నిరూపించండి బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. దాన్ని ఒక పెద్ద ఇది చేసుకొని వాళ్ళు ఏం చేసినారంటే ప్రత్యేకంగా బురద జల్లటం కోసము ఇట్లా డ్రామాలు ఆడినారు. అసలైన కబ్జాదారులు ఎవరు? కబ్జాదారులు వాళ్ళే. అటువంటి పేరు లేని వ్యక్తి, ఎటువంటి చెడు పేరు కానీ మా మహేందర్ రెడ్డి గారికి లేదు. అట్లాంటప్పుడు కేవలము వీళ్ళు బీజేపీ నాయకులు దాన్ని పెద్దగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నారు. కానీ ముందుగా వాళ్ళకు ఒక జాగ్రత్త చెప్పాలా, ఎప్పుడైనా సరే మా రెడ్డి పేరు మాత్రం బయటకు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మా కార్యకర్తలు ఊరుకోరు, సామాన్యంగా ఊరుకునే ప్రసక్తే లేదు. అది తర్వాత ఒకటి వాస్తవాలు ఏమో, మహేందర్ రెడ్డి పేరు బయటకు రాకూడదు. అడిగిన తర్వాత కూడా బయటకు వచ్చిందంటే అది వాడి తప్పు. కాబట్టి ఇక ముందు జరగకుండా చూసుకుంటారని చెప్పేసి సెలవు తీసుకుంటారు. మా రెడ్డి గారిని ఆశ్రయించాడు, ఇంకోటి మా ఊరి ప్రజలను కూడా ఆశ్రయించినాడు. ఆయన ఆశ్రయించినందుకు మేం సాయం చేస్తామని కూడా చెప్పలేదు ఇంకా ఆయనకి. ముందుగానే మా మీద బురద జల్లితే ఊరుకునేది లేదు. ఏమి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఏదో, మేము ఇంకా దాంట్లో బరిలోకి దిగలేదు. ముందుగానే వాళ్ళు ప్లాన్లు చేసుకొని ఇటువంటి అపోహలు తెస్తే బాగుండదు. సాధ్యమైనంత వరకు బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక, జాగ్రత్త ఉండండి. కోర్టు నుంచి అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉండి ఆయన ఏం చేయలేకపోయినాడు. కాకపోతే పోతాను సేనికి అని చెప్పి మొన్న రీసెంట్గా వచ్చి అడిగినాడు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా దీనికి అనుకూలించినారు. మరి వాళ్ళ సాయం కూడా కోరుతారని మరి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.